మూడుకునే ట్రీట్మెంట్ ఏదైతే ఉన్నదో అక్కడ వైద్యం అని చెబుతున్నారు. ఇక్కడ ఊహ అనే పెద్ద నిర్మాణం చేసి దాని ద్వారా వాళ్ళు ప్రజెంట్ చేస్తున్నారే కానీ నిజంగా ఇక్కడ జాగ్రత్తలో ఉండి స్వప్నాన్ని ఈ రకంగా ట్రీట్మెంట్ జరుగుతుంది, ఇంత సైన్స్ పెరిగిపోయింది అంటే నిజంగా ఇది అబద్ధమైన సైన్సు. జాగ్రత్తలో ఉండి స్వప్నము ట్రీట్మెంట్, స్వప్నంలో ఉన్నవాడిని మనం గుర్తించి ట్రీట్మెంట్ చేయలేదు. జాగ్రత్తలో ఉన్న పరికరాలు, జాగ్రత్తలో ఉన్న వైద్యుడు, జాగ్రత్తలో ఉన్న విషయము స్వప్నంలోకి వెళ్ళి చూడదు, ఈ వెళ్ళి వెళ్ళవు. వాడు స్వప్నంలో ఉన్నవాడు జాగ్రత్తలోకి రావటం లేదు, వాడు స్వప్నంలోనూ ఉన్నాడు. వాడు స్వప్నం నుంచి జాగ్రత్తకి వచ్చి వాడు చెబుతున్నాడు అంటే వాడు అపస్మారకమైన వాడి స్థితి ఏంటో వారికే తెలియదు, మానసిక రోగం. అలాంటి మానసిక రోగిని స్వప్నం గురించి చెప్తే వాడు స్పష్టంగా స్వప్నం గురించి ఏం చెప్తాడు? పిల్లలు అడిగితేనే స్వప్నం కోసం ఆరోగ్యవంతులు పిల్లలు అడిగితే నీకు ఏం కలొచ్చింది అంటే స్పష్టంగా ఉన్నదన్నట్టుగా చెప్పలేడు. ఏదైతే చక్కగా ఒకటో రెండో మూడో ఇంపార్టెంట్గా వాడికి కనిపిస్తుందో ఆ మూడో రెండో ఒకటో చెప్తాడు. ఇప్పుడు నా మీద సింహం వచ్చింది, సింహంలో నా మీద పడింది, నన్ను పీకుతుంటుంది, అమ్మా లేచాడు, ఆ మూడు గుర్తుంటాయి. అంతకుముందు సింహం రావడం, సింహం ఎక్కడొచ్చింది, ఏ ఊర్లో వచ్చింది, పొలాల్లోంచి వచ్చిందా, లేకపోతే పట్టణంలోంచి వచ్చిందా, లేకపోతే గ్రామంలోంచి వచ్చిందా, ఆ సింహం అనేది ఏ రకంగా చూసింది, ఇన్ని రకాలన్నీ గుర్తుంటాయా? ఇన్ని జరిగిన తర్వాత కదా స్వప్నంలో మూడో రెండో గుర్తుంటాయి. స్వప్న సమకాలంలో ఆ దేశం మీద పులి నడుస్తున్నట్టుగా, పులి మా మీద పడుతున్నట్టుగా, పులిని మనము తోస్తున్నట్టుగా, పులి అయినా మన మీద పడిపోతున్నట్టుగా, ఇన్ని ప్రత్యయాలు వచ్చినప్పటికీ మూడో నాలుగు గుర్తుంటాయి. మిగతావి ఆరోగ్యవంతుని అడిగిన మిగతా మర్చిపోతాడు. అలాగే అనారోగ్యవంతుడిని స్వప్నం గురించి అడిగితే వాడు ఇంకేం చెప్పగలడు? అనేక స్వప్న నీకు ఏ స్వప్నాలు వస్తాయంటే అన్ని స్వప్నాలు ఎక్కడ గుర్తొచ్చి చెప్తాడు. అందువల్ల ఇదంతా కపోల కల్పన. అందువల్ల ఇక్కడ స్వప్నము జాగ్రత్త యొక్క వాసనలు అని విజ్ఞానవేత్తలు చెబుతున్నారు, అలాగే నాస్తికులు చెబుతున్నారు, ఆస్తికులు చెబుతున్నారు జాగ్రత్త యొక్క వాసనలే స్వప్నములు అని. ఆ రకంగానే ఇప్పుడున్న వేదాంతులు ఎవరైతే ఉన్నారు, ఇప్పటి వేదాంతులు కూడా జాగ్రత్త యొక్క వాసనలే స్వప్నములు అని చెబుతున్నారు. శృతి కూడా దాన్ని ముందు ఒప్పుకొని జాగ్రత్త యొక్క వాసనలే స్వప్నములు అని ముందు ఒప్పుకొని తర్వాత చూపిస్తున్నారు జాగ్రత్తకి స్వప్నానికి ఎట్టి సంబంధము లేదు. జాగ్రత్తలో ఉన్న విషయాలు స్వప్నములో లేవు, స్వప్నములో ఉన్న విషయాలు జాగ్రత్తలో లేవు. అలాగే జాగ్రత్తలో ఉన్న ఆకలి దప్పికలు అనే ప్రయోజనము ఆ జాగ్రత్తలో తీరినవి, స్వప్నంలో ఏ ప్రయోజనము లేదు. స్వప్నములో ఉన్న ఆకలి దప్పికలు అనే ప్రయోజనం ఏదైతే చేకూరిందో ఆ ప్రయోజనము జాగ్రత్తలో లేనే లేదు అని, జాగ్రత్త స్వప్నాలు రెండిటికి కూడా సంబంధము లేనిది అనే విషయాన్ని చూపించాడు. చూపించి అది సప్రయోజనత తేషాం స్వప్నే విప్రతిపద్యతే తస్మాత్ ఆద్యంతమత్వేన మిచ్చేవ కలుతే స్మృత. అందులో జాగ్రత్త దృశ్యములు ఏవైతే ప్రయోజనం కలిగి ఉంటాయి, స్వప్నమందు అవి విరుద్ధంగా ఉంటాయి అని ఏదైతే చెప్పామో, జాగ్రత్త విషయాలు ఏవైతే ఉన్నాయో జాగ్రత్తలోనే ప్రయోజనమై ఉంటాయి, స్వప్నంలో అవి విరుద్ధమై ఉంటాయి. అందువల్ల ఆదివంతములు అంటే స్వప్న సమకాలంలో జాగ్రత్త లేదు, జాగ్రత్త సమకాలంలో స్వప్నము లేదు. ఈ రెండు జాగ్రత్త స్వప్నము రెండు కేవలము అనుభవ దృష్టితో విచారించినప్పుడే దాని మర్మము బయటపడుతుందే కానీ జాగ్రత్త అభిమానంతో విచారించినప్పుడు దాని మర్మము అది తెలియదు. జాగ్రత్త యొక్క వాసనలు జాగ్రత్త యొక్క తోకే స్వప్నం అనిపిస్తుంది కానీ జాగ్రత్తకి స్వప్నముకి ఎట్టి సంబంధము లేదని తెలియబడదు. అందువల్ల జాగ్రత్త అభిమాని అయిన బుద్ధిని జాగ్రత్తలో వదిలిపెట్టి రెండు అనుభవాలని రెండు జాగ్రత్త స్వప్నము రెండింటినీ చూసే అనుభవం ఏదైతే ఉన్నదో అనుభవంతో విచారించినప్పుడు ఈ వస్తువులు అక్కడ ఎలా ప్రయోజనం లేదో అక్కడ వస్తువులు ఎక్కడ కూడా ప్రయోజనం లేదని, ఈ రకంగా మిథ్యాభూతములై ఉన్నాయని వివేకులు ఎవరైతే ఉన్నారో అలాంటి వాడు చెబుతున్నారు అనేది ఇక్కడ తాత్పర్యం. ఓం సహనా భవతు సహనో భవతు సహ వీర్యంకరవావహై తేజస్వినావధీతమస్తు మా విశ్వాహి. ఓం శాంతి శాంతి శాంతి.